పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్ తో తగ్గేదేలే అంటూ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యారు పుష్ప. తన నటనతో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చారు బన్నీ. దీంతో అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. పుష్ప 2 సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్ 1 వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ అవుతుందని గతంలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ పుష్ప 2 నుంచి ఓ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి అంచనాలు మరిన్ని పెంచేశారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకుని కూర్చున్న ఫోటో ఒకటి పుష్ప సెట్స్ నుంచి లీక్ అయి వైరల్ అవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ ఉండనున్నాయి. ఆల్రెడీ ఆ జాతరకు రెడీ అయ్యేలా గతంలోనే అల్లు అర్జున్కి చీర కట్టి అమ్మవారిలా ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు లీక్ అయిన ఫోటోలో అల్లు అర్జున్ అదే గేటప్లో రెడీ అవుతున్నట్టుగా ఉంది. తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్లో ఓ ఫైట్, ఓ సాంగ్ ఉందని సమాచారం. దీంతో పుష్ప 2 లీక్ ఫోటో వైరల్గా మారింది. అల్లు అర్జున్ ఫోటో లీక్ అవడంతో పుష్ప 2 మేకర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. తాజాగా లీక్ అయిన ఎపిసోడ్ టోటల్ సినిమాకి హైలైట్ అవుతుందనే టాక్. డైరెక్టర్ సుకుమార్, రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్టు 15 విడుదల చేస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఈ సినిమా మరో 200 రోజుల్లో రానుందంటూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ 200 రోజుల్లో వస్తున్నామంటూ ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో ఒక కొండపై పులి కనిపిస్తున్నట్లు ఉంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. పుష్ప 2 రూల్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఫస్ట్ పార్ట్ను మించిపోయే మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుంది. ఫస్ట్ పార్ట్లో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన సీక్వెల్లో మరోసారి ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.